విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ జగన్నాటకంలో కేశినేని ఓ కీలక పాత్రధారి. ఆయన అధికార పార్టీలో ఓ ధిక్కార స్వరం. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది కదా మీ ప్రశ్న. ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి జాఫర్ గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన బస్సులను రద్దు చేయించి మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేటట్టయితే నేను ఎంపీఎని మూడేళ్ళు చాలా పెంచుకునేవాడిని. అది పెంచుకో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేయాలన్నదే నా ఉద్దేశం. ఎవరైనా సరే నాకు బిజినెస్ అంటే ఒకే ఒక్క నోబుల్ వర్డ్ ఉంది బిజినెస్లో నాకు పెద్ద అని చెప్పాడు. ది ఓన్లీ నోబుల్ వర్డ్ ఇన్ బిజినెస్ ఈజ్ ప్రాఫిట్, బట్ రైట్ఫుల్లీ అండ్ లాఫుల్లీ. ఆ సిద్ధాంతాన్ని ఎప్పుడు పాటిస్తూ వచ్చాను నేను. లాభాలు రావాలి వ్యాపారంలో, వ్యాపారాలు చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం లాకి రూల్స్కి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే అది నా సిద్ధాంతం. ఏదైతే కాబట్టి చట్టం పేరు చెప్పి మీరు ఉద్యమం చేస్తున్నారో, ఈ పేరు చెప్పి మిగతా ట్రాన్స్పోర్టర్స్ అందరినీ దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు కేసీఆర్ నాని ఫ్రెష్గా మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేసి ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తారు అనేది ఒక అనుమానం జనాల్లో. నా సంగతి మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక్కసారి ఒక మాట అన్నానంటే దాన్ని పోషిస్తున్న తత్వం అది. నేను నా వ్యాపార సామ్రాజ్యం ఇంతకుముందే చెప్పాను మీకు. నా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలంటే చట్టంలో లసులు ఉపయోగించుకుంటూ నేను పెంచుకుంటే లక్ష బస్సులు ఉండే నా దగ్గర. ఇప్పుడు ఏం లేవు కదా, అమ్మేస్తాను. ఇప్పుడు ఉన్నాయి, చిన్న కొద్దిగా చాలా వరకు అమ్మేసాం. ఇప్పుడు బస్సులు మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి మా కెమెరా అటువైపు చూస్తే ఈ బస్సులు అని మీవే మావే, కానీ తిప్పట్లేదు కదా. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాయి బస్సులు రోడ్డు రావడానికి. అది చాలా వరకు బస్సులు అమ్మేసాం, ఇంకా బేరాలు వస్తున్నాయి అమ్మటానికి. ఇది దాన్ని పెట్టాం కాబట్టి ఇవన్నీ కూడా అమ్మేస్తాం. కేసీఆర్ ట్రావెల్స్ అనేది ఒక చరిత్ర, ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన వ్యాపార సామ్రాజ్యం, వ్యాపార చరిత్ర అది. ఇప్పుడు నాకు మార్చి 31st నుంచి ఇవాళకి 220,000 మెయిల్స్ వచ్చినాయి. మీ బస్సులు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీ బస్సులు మళ్ళీ చెప్పండి అని నేను ఒకే ఒక సమాధానం చెప్పాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని మీద వెనక్కి తిరిగి వెళ్ళే పని లేదు. ఒక నిర్ణయం అంటూ తీసుకోను, తీసుకున్న తర్వాత దాని మీద వెనక్కి వెళ్ళే పని లేదు. కేశినేని ట్రావెల్స్ అనేది ఒక చరిత్ర. విషయం చెప్పండి, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆర్టీ అధికారుల అవినీతి గురించి మాట్లాడుతున్నారు, మూడేళ్ల పాటు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వస్తుంది అనేది. దేనికైనా ఒక టైం ఉంటుంది. అంటే నేను బయటికి మాట్లాడకపోయి ఉండొచ్చు. ఆ రోజు కూడా నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆయనతో గదిలో చర్చించడానికి. నేను వస్తున్నానని తెలుసుకుని ఆయన బయటకు వచ్చారు, నాకు ఎదురొచ్చారు. ఆపి రండి లోపలికి వెళ్దాం మాట్లాడుకుందాం అంటే ఆయన అన్న సమాధానం ఏంటంటే నా కారు ఎందుకు ఆపారు అన్నాడు. మీ కారు ఆపడం అంటే నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, పద రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని ఆయన చెప్పాడు. ఒక ఎంపీ ప్రోటోకాల్ అంటే తెలిసినటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎవరన్నా కానీ ఆ మాట అనరు. సరే ఇప్పుడు టైం లేదనో లేకపోతే తర్వాత మాట్లాడుకుందామనో ఏదో చెప్పాలి. ఒక ఎంపీ వస్తా అంటే ఎంపీ ప్రోటోకాల్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ది క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, లెస్ దాన్ ది ఎంఓఎస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ సమయంలో మీరు చెప్పిన ప్రకారము అలా వ్యవహరించడం మీకు బాధించింది అంటారు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అతని మీద మీరు వ్యక్తిగత కక్ష కట్టి మీరు అతని మీద ఆరోపణలు చేయడము, అంటే అతని డిపార్ట్మెంట్లో బాలసుబ్రహ్మణ్యం మీద అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బాలసుబ్రహ్మణ్యం అవినీతిపడు అనుకుంటున్నారు మీరు? నేనైతే బాలసుబ్రహ్మణ్యం అవినీతిపడు అని ఇప్పటివరకు ఎక్కడ అనలా. కాకపోతే ఆయన నీతివంతుడు నిజాయితీవంతుడు ఆయన మనసాక్షి ఆయన చెప్పుకోవాలి, అట్లా ప్రజలు చెప్పాలి. ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది 1100 ఎంప్లాయీస్ ఉన్నటువంటి చిన్న డిపార్ట్మెంట్, చాలా చిన్న డిపార్ట్మెంట్. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ హెడ్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నారు. నిజాయితీ కలటువంటి ఆఫీసర్ తను నిజాయితీగా ఉంటే ఈ సమాజానికి సరిపోదు, ఈ రాష్ట్రానికి సరిపోదు, ఈ దేశానికి సరిపోదు. తన డిపార్ట్మెంట్ను మొత్తం నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీరు రవాణా శాఖ అవినీతి మమ్మీలో కూరుకుపోయింది అంటున్నారు. మీరు ఎలాగ అవినీతి చేస్తుందని చెప్పి ఎక్కడ స్పష్టంగా సాక్ష్యాధారాలతో నిరూపించిన దాఖలాలు లేవు. మరి ఇక్కడ నువ్వు తిప్పకూడని బస్సులు తిప్పావు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక లేఖ రాస్తే దాని మీద నిజ నిర్ధారణ చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బస్సులు రద్దు చేసింది. అది మన అసమర్థత అంటారా, నిజాయితీ అంటారా, ఏమంటారు నాకైతే తెలియదు, మీరు చెప్పాలి దాంట్లో. అంటే కేసీఆర్ని వాదనలో పస లేకుండా ఉంది. మీరు ఎంత గొంతు చించుకున్నా మీ కంఠశోషగా మారింది తప్ప ప్రభుత్వం నుంచి ఒక చర్య లేదు రవాణా శాఖ అధికారుల మీద.
లేకపోతే లేకపోయి ఉండొచ్చు, కానీ నిజం ప్రజల్లోకి వెళ్తుంది. నిజం ఎప్పుడు కూడా అబద్ధం తొందరగా జనంలోకి వెళ్తుంది, నిజం నింపాదికి వెళ్తుంది. కాబట్టి ఇవాళ మీరు అనుకుంటున్నారేమో, జనం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు నా నిర్ణయాన్ని, నేను చేసే పనిని. కానీ మీకు జనం హర్షిస్తూ అని మీరు చెప్తున్నారు, కానీ మీ పార్టీకి సంబంధించిన నేతలు, మీ పార్టీకి సంబంధించిన మంత్రి, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హర్షించట్లేదే. కేసీఆర్ నాని మాటలన్నీ అతను వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన మాటలు తప్ప ఎవరైనా వ్యక్తిగతమే ఈ పార్టీలో, అది మీరు నోట్ చేసుకోండి. కానీ తోటి నేత, మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు తప్ప ఎవరు, అది అచ్చెన్నాయుడు మాట్లాడండి, దేవుని ఉమా మాట్లాడండి, ఇంకెవరన్నా మాట్లాడండి, ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతమే. అచ్చెన్నాయుడు ఇంకో మాట కూడా అన్నాడు, రవాణా శాఖ మంత్రి కన్సర్న్ మినిస్టర్ అయినా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, స్లీపర్ సిస్టము, స్లీపర్ కోచ్ సిస్టము ఆర్టీసీలో లేదు, అందుకోసమే మనము ఈ అరుణాచల్ ప్రదేశ్ బస్సులను, పాండిచేరి బస్సులను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే జనాలు ఇబ్బంది పడతారు అనేది ఆయన ఒక మాట. మీ ఈ అభిప్రాయం మీరు ఎందుకు ఏకీభవించట్లేకపోతున్నారు? ఇప్పుడు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాం, పెట్టకూడదని చట్టాన్ని అతిక్రమించకూడదు కదా, చట్టాన్ని ఉల్లంఘించకూడదు కదా. ఇప్పుడు జనానికి కూడా ప్యాకెట్ క్లబ్లు కావాలని ఉంది, చాలామందికి ప్యాకెట్ క్లబ్లు గ్యాంబ్లింగ్ వదులుతామా? లైసెన్స్లు ఇచ్చి గ్యాంబ్లింగ్ క్లబ్లకి ఒక ట్యాక్స్ వసూలు చేసి ప్యాకెట్ క్లబ్లు పెడతామా? అట్లా కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేయాలని ఉంటుంది, అట్లా అని చెప్పి లైసెన్స్ ఇచ్చి ప్రాస్టిట్యూషన్ చేపిస్తామా? దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. మీ వాదనతో జనాలకు అవేర్నెస్ తీసుకురావడం తర్వాత సంగతి, కనీసం మీ వాదనకు మద్దతుగా మీ పార్టీకి సంబంధించిన నేతల నుంచి రావట్లేదు. రాకపోతే రాకపోయిందండి, అది నా తప్పు కాదు కదా, అది వాళ్ళ తప్పేమో, వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉందేమో. ప్రజలకు అవసరమైన సౌకర్యాలన్నీ చట్ట విరుద్ధంగా అయినా సరే ఇచ్చేద్దామని ఆలోచనలో ఉన్నారేమో, మరి మిగతా వ్యక్తులు నాకు తెలియదు, వాళ్ళ గురించి నేను అంటే చెప్తాను. నేను మళ్ళీ అడుగుతున్నాను, పదే పదే అడుగుతున్నాను, రవాణా శాఖ అధికారులు అవినీతి అన్నారు మీరు, ఏం అవినీతి అంటే మీతో బాగున్నంత వరకు, మీ యొక్క కార్యకలాపాలు సాగించినంత వరకు రవాణా శాఖ అవినీతి మీకు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. కేవలం ఒకే ఒక సంఘటన, మీకు బాలసుబ్రహ్మణ్యం జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు అవినీతి అని చెప్పి మీరు వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవినీతి లేదని మీ ఉద్దేశం? ఎక్కడ ఉంది? నేను చెప్పింది లేదని చెప్పారు. యాజ్ ఏ టీవీ 9 జాఫర్గా కాకుండా వెళ్ళి ఒక మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అంత డబ్బులు తీసుకుంటారు. ఒక కార్ రిజిస్ట్రేషన్ కావాలని అంత డబ్బులు తీసుకుంటారు. డబ్బు లేకుండా పని అనేది డిపార్ట్మెంట్లో జరుగుతుందని మీ ఉద్దేశమా? అంత నీతివంతంగా డిపార్ట్మెంట్ ఉందని టీవీ 9 ఉద్దేశమా? అట్లయితే రోజు మరి బస్సుల మీద ఎందుకు వేస్తారు మీరు? మాఫియా మాఫియా అని మానే చెప్పారు మీరు. ఇదే మాట మళ్ళీ అదే పాయింట్కి వచ్చారు. బస్సు మాఫియాకి సంబంధించి, అక్రమాలకు సంబంధించి ప్రాణాలు తీసేస్తున్నారు జనాల ప్రాణాలు అని చెప్పి, ప్రయాణికుల ప్రాణాలు తీసేస్తున్నారు, భద్రతకు సంబంధించి కనీస ప్రమాణాలు పాటించట్లేదని చెప్పి టీవీ 9 అంటే, మీడియా వాళ్ళు అంటే మీకు అది నొచ్చుకున్నారు మీరు. ఇదే రోజు ఇదే మాట ఈరోజు టీవీ 9 అన్న మాటే ఈరోజు కేసీఆర్ నాట నోరా వస్తున్నాయి. ఇప్పుడు టీవీ 9 ఎప్పుడన్నా కేసీఆర్ ట్రావెల్స్ బస్సులో మనిషి చచ్చిపోయాడని చెప్పిందా? మరి ఇప్పుడు భద్రత నా బస్సులో భద్రతా ప్రమాణాలు ఎప్పుడు లోపించినా? టీవీ 9 ఎప్పుడు వ్యక్తిగతంగా ఈ విషయం మాఫియా అంది టీవీ 9, మీ రజనీకాంత్ కేసీఆర్ అని మాఫియా అన్నాడు. ఎక్కడ చూపించండి నేను తప్పు ఎక్కడ చేశాను? నేను పాయింట్ టు పాయింట్ సర్వీస్ చేశాం, మేము నీతిక నిజాయితీ వ్యాపారం చేసాం, మేము అరుణాచల్ ప్రదేశ్లో బస్సులు తెచ్చుకోలేదు. ఈరోజు మీరు ఉద్యమం చేస్తున్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది తెలిసి కూడా మీరు ఉద్యమం చేస్తున్నారంటే మొత్తానికి మీరు ఎక్కడో ఒక అక్రమాలు జరుగుతున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ మాఫియా నుంచి మీరు గుర్తించారు. గుర్తించబట్టే కదా మాట్లాడుతున్నాను. అదే మాట మేమంటే మీరు గుర్తించట్లేదు. మీరు అనేది కాన్సెప్ట్, మీరు అందరిని ఒక గాడిలో కట్టి మాట్లాడుతున్నారు. నేను అనేది ప్రతి వ్యాపారంలో కూడా నీతివంతులు ఉంటారు, నిజాయితీవంతులు ఉంటారు, అక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయాలు చేసేవాళ్ళు ఉంటారు. మీరు అందరిని ఒక గాడిలో కట్టి మాట్లాడుతూనే తప్పు. కాబట్టి నీతిగా చేసేటువంటి వ్యాపారస్తులు మీరు ప్రోత్సహించాలి, అవినీతిని మీరు ఎండగట్టాలి. అది టీవీ 9 అజెండాగా ఉండాలి తప్ప, అందరినీ ఒకే ఘాట్లో కట్టేసి అందరూ మాఫియా అంటే ఇప్పుడు మీడియా కూడా మేము మాఫియా అంటాం. దానికి కొన్ని మీడియాలు మంచి మీడియాలు ఉంటాయి, కొన్ని మీడియాలు కొన్ని బ్లాక్మెయిల్ చేసే మీడియాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి దాంట్లో. కొన్ని మీడియాలు కొన్ని పార్టీలు సపోర్ట్ చేసే మీడియాలు ఉంటాయి. నా యొక్క ప్రశ్న, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఇది మీ నైతికతకు సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు పస్తులతో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదు కేసీఆర్ నాని అని చెప్పి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీరు సమాజాన్ని సంస్కరిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ నా కుటుంబ సభ్యులతో సమానం. నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరూ ధర్నాలు చేయలేదు. రోడ్డు మీద వచ్చారు, రోడ్డు మీదకి వచ్చింది ఎవరు? మీరు కావాలంటే మీకు లిస్ట్ తీసుకురండి ఎవరు వచ్చారు. దాంట్లో మా ఎంప్లాయీస్ మేము కాదు చూస్తాం.
చూసి మా ఎంప్లాయీస్ కారణం కానీ న్యాయం చేయాల్సి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తా. మా ఎంప్లాయీస్ కార్ రోడ్ ఎక్కలా, అది కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సిపిఐ సిపిఎం కలిసి ఆడినటువంటి నాటకం, వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురు ఎప్పుడో మేము తీసేసినటువంటి సంవత్సరం క్రితం తీసేసినటువంటి అక్రమ దొంగ ప్యాసింజర్ని లగేజ్ని క్యారీ చేస్తాను బస్సులో మేము తీసేసినటువంటి 12 మందిని తీసుకుని వాళ్ళ వెనకమాల వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ వ్యక్తులను పెట్టుకుని ఆడించినటువంటి నాటకం అది. కావాలంటే మా కార్యకర్త మా ఎంప్లాయీస్కైనా నష్టం జరిగింటే ఇవాళకైనా మేము సిద్ధంగా ఉన్నాం న్యాయం చేయడానికి. వాళ్ళకి నాకు తెలిసి మీరు అబద్ధం చెప్పారని చెప్పి నేను అనుకుంటున్నాను, అంటే వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి. ఒక విషయం నిజం చెప్తారా, ఇప్పుడు కొనకల నారాయణ మీ సహచర ఎంపీ లెటర్ రాశారు కేంద్రానికి, ఒక లేఖ రాశారు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి పర్మిట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తిప్పుతున్నారు, ఇది అక్రమం అని చెప్పి రాశారు. నేను చెప్పి నిజాయితీకి చెప్పాల్సింది ఏంటంటే, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా జరిగింది కదా, మీరు నారాయణ అనుకొని ఒక ఉద్దేశపూర్వకంగానే విధంగా రాయించారు తోటి ఆపరేటర్లను దెబ్బతీయడానికి. మీరు ఇంకా తోటి ఆపరేటర్, నేను March 31 నేను బస్సులు ఆపేశాను. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ కమిషన్ వచ్చినప్పటి నుంచి అక్రమాలు జరుగుతుందని చెప్తున్నాం, ఎప్పుడు మా గవర్నమెంట్ చెడ్డపేరు తీసుకోవాలని చెప్తున్నాం, చెప్పేదేనండి. మీకు ఒక కొడకల నారాయణ నేను కాదు, ఇంక్లూడింగ్ దివాకర్ రెడ్డి గారు, ఇంక్లూడింగ్ దివాకర్ రెడ్డి గారు 10 మంది ఎంపీలు మొత్తం మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మిగతా రాష్ట్రాల ఎంపీలు కూడా హోమ్ కిరణ్ రిజిజు గారిని కలిసి ఇట్లా జరుగుతున్నాయని ఇచ్చాం మేము. అసలు మీరు అక్రమాలని మానేసి మేము అక్రమదారులని పడేస్తా అంటే దాని గురించి మాట్లాడకుండా నేనేదో పోటీదారులని చేయడానికి అని మీరు అంటారేంటి, తప్పదు మీరు మాట్లాడేది. నాని మాటలు మీరు ఉపసంహరించుకోవాలి. నాది ఒక ప్రశ్న, నేను మాటకు వస్తే మీరు నేను నా ట్రావెల్స్ని ఆపేశాను, నా దుకాణాన్ని బంద్ చేశాను అంటున్నారు. మీరు మీ దుకాణాన్ని బంద్ చేయమని చెప్పి ఎవరు అడిగారు? మీరు దుకాణాన్ని బంద్ చేశారు, మీరేదో మెయిల్ చేశాను నేను నా దుకాణాన్ని బంద్ చేసి అని చెప్పి మీరు ఎవరు అడిగారు? నేను చెప్తున్నా, ఎందుకు ఆపారు మీరు? నా ఇష్టం, నా బస్సులో నా ఇష్టం, నాకు ఇష్టం. కానీ నేను చెప్పాను, నేను బస్సులో ఆపాను, నేను ఆఫ్ చేశాను. మిమ్మల్ని ఎలా మీ టీవీ 9 వచ్చి నేను మీరు నాకు సపోర్ట్ చేయండి, నా బస్సులో ఆపుకున్నాను. ఆ డిమాండ్ ఏదైనా ప్రజల నుంచి వచ్చిందా లేకపోతే మీ పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా? వ్యాపారాన్ని ఆపుకోవడం నా ఇష్టం, నా పర్సనల్ ఇష్యూ అది, నా పార్టీకి దానికి సంబంధం లేదు. నా పార్టీకి దానికి సంబంధం లేదు, టీవీ 9కి లేదా మీడియాకి కూడా దానికి సంబంధం లేదు. నా ఇష్టం అయితే వ్యాపారం చేసుకుంటా, లేకపోతే కష్టమైతే మానేసుకుంటా. అది మీరెవరు ప్రశ్నించే అధికారం మీకు ఎవరికి కూడా లేదు. నాన్న గారు ఇంకో ప్రశ్న అది, మీరు రతన్ టాటా రాజమౌళితో సంబంధాలు మంచి సంబంధాలు పెట్టుకొని విజయవాడ డెవలప్మెంట్ కోసం మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, బట్ మంచిగా జనాలు మమేకమై పనిచేస్తున్నారు, కానీ ఈ పనులు పోవట్లేదు. నాని లేవనెత్తిన వివాదాస్పద అంశాలే మిమ్మల్ని రాజకీయంగా ముందు తీసుకెళ్తున్నాయి. ఎప్పుడో రివైల్ చేసుకున్నారు ఇవన్నీ ఎందుకనేది? మీకోటి నేను చాలా మంచి పనులు చేశాను, డెవలప్మెంట్ చేసాం, విజయవాడ 60 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో. అవన్నీ మీరు చెప్పలేదు, ఎందుకంటే మీకు మీడియాకి కావాల్సింది ఏంటంటే ఒక సెన్సేషనలిజం, మీ రేటింగ్ మీరు పెంచుకోవటం. అదే నాని వెళ్ళి ఒక అధికారిని ప్రశ్నిస్తే దాంట్లో ఉన్నటువంటి నిజాయితీ మీరు చూడరు. మీకు కావాల్సిన సెన్సేషనలిజం ఏంటి? నేను ఆ రోజున అధికారిని వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే అతను వచ్చి రాద్ధాంతం చేస్తే ఎంపీ వీరంగం వేశాడని నేషనల్ ఛానల్స్ నేషనల్ మీడియా రిపోర్ట్ చేసి నా పేరు ఇప్పుడు ఇంత మంచి పనులు చేస్తారు, రతన్ టాటాను తీసుకొచ్చి దేశంలో లేని విధంగా నా 265 గ్రామాలని అభివృద్ధి చేసుకుంటే నేషనల్ మీడియాలో నేను ఎప్పుడు రాలా. ఈ ఒక్క ఉదంతానికి మాత్రం రాంగ్ రిపోర్టింగ్ చేసి మీరు నన్ను నేషనల్ మీడియాకి ఇచ్చారు, అది మీకంత మీడియాకి అంత. ఇదంతా మీరు అధికార పార్టీలో కీలకంగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మీరు ఈరోజు రవాణా శాఖ అవినీతి చెప్పి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్తా ఉందని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడేది పార్టీ మంచి కోసం. మీరు 4 వార్స్ మధ్య చంద్రబాబు నాయుడు గారు అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేది ఆయన కోరిక. అట్లాగే అందరూ నీతిగా నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవాలి, నీతిగా నిజాయితీగా బిహేవ్ చేయాలనేది ఆయన కోరిక. ఆయన యొక్క ప్రవర్తన కూడా అదే తీరులో ఉంటుంది. కాబట్టి నేను మాట్లాడే మాటలు కూడా నేనేమి అవినీతి చేస్తాను లేకపోతే అక్రమాలు చేస్తాను, నేను కాంట్రాక్ట్లు తీసుకుంటాను, ఇసుక దందా చేస్తాను అట్లా. ఎవరినైనా సరే అవినీతి చేయొద్దు, పార్టీకి మంచిది కాదు. నేను చేయట్లేదని చెప్తున్నా, రాజకీయ సాంకేతికంగా నేను మాట్లాడుతున్నాను లెక్క, అది మీరు చూసుకోవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. నా ఇది కాదు, అది నా పరిధిలో లేదు అది. కాబట్టి నేను అనేది ఏంటంటే మా పార్టీ అవినీతి రహితంగా ఉండాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక, ఈ రాష్ట్రం అవినీతి రహితంగా ఉండాలి అని ఆయన కోరిక. ఆయన కోరిక మేరకు నేను కూడా ఇప్పుడు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, వీలైనంత వరకు నా కాన్స్టిట్యున్సీకి నేను డెవలప్ చేసుకోవాలి, నా ప్రజల వెల్ఫేర్ చూసుకోవాలనే పద్ధతిలో నేను ఉన్నా.
ఒక 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 పని టేకప్ చేసినప్పుడు నా వ్యాపారం దానికి అవరాదు అనుకున్నప్పుడు దాన్ని మానేయాల్సిన పరిస్థితి మానేస్తాను. ఎవరికోసం మానేరు? పార్టీ కోసం మానేరా? ఎవరికోసమైనా అది మీకు అనవసరం నాకు అనవసరం మానే అయిపోయింది. అంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. నా ఇంటర్వ్యూలో మిస్టరీ అంటే తీయాలని ప్రయత్నం చేస్తాను నేను. అసలు మిస్టరీ ఆల్రెడీ చెప్పేశాం మీడియాకి. ఈ రోజు రోజుకి పాత దానికి వెళ్తే అది మిస్టరీ అవ్వదు. ఇంకా రోజు అదే సబ్జెక్ట్ మాట్లాడుతుంటే అది నెగిటివ్ అవుతుంది నాని గారు. కాబట్టి ఈ రోజు ప్రైవేట్ ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ ప్రశ్న నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఇది రాజకీయ ప్రసంగం దాకా మీరే చెప్పుకుంటూ పోతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ అందరూ ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని లాబింగ్ చేస్తున్నారు. ఆ లాబింగ్ ఫలిస్తే మీ పరువు పోయినట్టేనా? పొరువెందుకు పోవాలి? మేము ఒక రూల్స్ రెగ్యులేషన్స్ నీతి కోసం మేము వర్క్ చేస్తున్నాం. లాబీయిస్టులదే పై చేయనప్పుడు నీతి ఓడిపోయిందని అనుకుందాం. అంతేగాని పొరువెందుకు పోవాలి? నాకు ఒక అర్థం కాని ప్రశ్న ఏంటంటే నాన్నగారు, అమాయకంగా నాకు తెలియదు సగటు మనుషుల్లో నుంచి ఉన్న ప్రశ్న, అధికార పార్టీకి సంబంధించి ఒక పవర్ఫుల్ ఎంపీ వాళ్ళ అక్రమాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు నా ప్రశ్న ఉందండి, కార్యకలాపాలు సాగుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఎంత పవర్ఫుల్లో ఎవరు ఈ ట్రాన్స్పోర్ట్ మాఫియా అనేది మీకు అర్థమవుతుంది కదా. ఎవరెంత పవర్ఫుల్ ఎవరంత పవర్ఫుల్ కాదనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. పవర్ఫుల్ కదా, మీరు అంగీకరించాల్సిందే కదా విషయం. ఆ వరకు నేను నీతిగా నిజాయితీగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా ఉంటాను. అంతవరకే నాకు సంబంధం. ఇంకోడు నీతిగా ఉంటాడా నీతిగా ఉంటాడా ఆడ ఎట్లా ఉంటాడు అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళ సంగతి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఏమైనా ఉంటే మేము ఆ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ మేము దానికి సమాచారం ఇచ్చి చేస్తాం. ఇప్పుడు మీరు మానేశారంటున్నారు, మీ తోటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంకా ఈ వ్యాపారంలో ఉన్నారుగా. అది ఆయన ఇష్టం, ఆయన వ్యాపారం ఆయన ఇష్టం. ఆయన వ్యాపారం మానుకోమని నేనే చెప్తాను. ఇప్పుడు మీరు టీవీ నైన్లో మీరు ఉద్యోగం మానేయండి నేను చెప్తానా? అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. మీకు టీవీ నైన్లో మీ మొనాటిని వచ్చి ఉండదు అనుకోండి, మీరు మానేసి ఎన్టీవీకి వెళ్తారు, లేకపోతే నేషనల్ ఛానల్ టైమ్స్ నోకు, లేకపోతే మీ ఎలివేషన్ కావాలని ఇంకో చోటుకి వెళ్తారు. అంతేగాని మిమ్మల్ని మీ ఉద్యోగం మానమనో లేకపోతే ఇంకొకళ్ళని వ్యాపారం మానమని చెప్పే హక్కు నాకు ఎక్కడికి ఉంది? ఆ వ్యాపారం గురించి నేను చెప్పుకోగలను, కానీ ఇంకొకళ్ళ వ్యాపారం గురించి మాట్లాడే హక్కు నాకు లేదు కదా. ఇబ్రాహీంపట్నంలో బస్సు దుర్ఘటన జరిగింది, చాలామంది చనిపోయారు. ఆ సంఘటనలో ఇప్పటికీ బాధితులకు ఎక్స్గ్రేషియా రాలేదు. నాన్నగారు కేసు నాన్నగారు ఏ రోజు దాని గురించి మాట్లాడలేదే? మీ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది కదా సంఘటన జరిగింది కూడా. అప్పుడు ఒకటండి, బస్సు యాక్సిడెంట్ జరగటం అనేది ఒక దురదృష్టం. అది రకరకాల కారణాల వల్ల జరిగి ఉండొచ్చు. అది కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వటం అనేది, ప్రతి బస్సుకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్సు వాళ్ళకి ఇస్తుంది. అంతేగాని ప్రతి యాక్సిడెంట్కి ప్రైవేట్ వ్యక్తులు చేసే యాక్సిడెంట్కి, ప్రైవేటు వ్యాపారస్తులు చేసేటువంటి పనులకి మనుషులు చచ్చిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అక్కడ లేదు. అది రూల్ ఏం కాదు. అది అది ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ బట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్. అది అంతేగాని ఆ బస్సు ఎవరిదో దివాకర్ రెడ్డి గారిదో నా లేదా నాదో లేదా ఇంకోళ్ళదో బస్సు యాక్సిడెంట్ అయితే దానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. అది ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చుకోవాలి, ఇన్సూరెన్స్ లేకపోతే ఓనర్ ఇచ్చుకోవాలి. కాబట్టి దాని ఉంటే కోర్టులో చూసుకోవాలి దాన్ని. అంటే ఆ బాధితుల పక్షాన కేసీఆర్ నాన్ని లేడు ఎందుకు అని నేను ఇవాళ ఒకటండి, బాధితుల పక్షమా బాధితుల పక్షం కాపాడటమా కాదు. రోజుకి సంవత్సరానికి 8,000 యాక్సిడెంట్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారు. దాంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. అట్లాంటిదే ఒక యాక్సిడెంట్. అది యాక్సిడెంట్కి ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూకి సంబంధం లేదు. అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ ఒకటి, యాక్సిడెంట్ ఒకటి. కాబట్టి మనం పోరాడేది ఈ ఇల్లీగల్ బస్సులు. బస్సులు అందరూ కూడా తప్పని నేను అంటలా. దాంట్లో నీతి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ పోరాటానికి మీ పార్టీ మద్దతు ఉందా? ఎందుకు లేదు? లేదు సరే, ఇప్పుడు పార్టీ మద్దతు ఉందో లేదో నాకు తెలియదు. అది ఎందుకు కేసు నేను ఏకాకి అయిపోయారు? ఎవరు అవసరం నాకు? నేను నాకు తెలుసు, నేను నీతి నిజాయితీ నా దగ్గర ఉన్నంత వరకు నేను నా పోరాటం నేను చేయగలను. కానీ కేసీఆర్ దాన్ని ఇండిపెండెంట్గా గెలవలేదు, ఒక పార్టీ జెండా మీదే అజెండా మీదే గెలిచారు. అవును, పార్టీ లైన్ పార్టీ లైన్కి మీరు ఖచ్చితంగా అంటే పార్టీ అన్న పార్టీ లైన్ అన్న అరుణాచల్ ప్రదేశ్ బస్సులు తిప్పడానికి సపోర్ట్ చేయమన్నాను ఉందంటారా? ఇప్పుడు ఎప్పుడు లేదు కదా. నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, ఇప్పుడు దాకా ఆర్డర్స్ ఏం రాలేదు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసినట్టుగా అంటున్నారు, ఆ మిస్టరీ ఏంటి? అది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని అడగండి, ఆయన చెప్పాల్సిన సమాధానం. అది నేను ట్రాన్స్పోర్ట్ కమిషన్ అయితే నేనైతే ముందు అక్కడ ఆర్డర్ రిలీజ్ అవ్వగానే అక్కడ ఆపేసేవాడిని. అలా అక్కడ ఆర్డర్ వచ్చినా రాపోయినా ఆ బస్సు ఇక్కడ తిరగకూడదు. అరుణాచల్ ప్రదేశ్లో బస్సు అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కించుకోవాలి, మళ్ళీ తీసుకెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో దింపాలి. అంతేగాని విజయవాడ నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి చెన్నై, విజయవాడ నుంచి జనాలకు అర్థం కాదు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ చేద్దాం అనుకున్నాను. అరుణాచల్ ప్రదేశ్ బస్సులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మీలాంటి బస్సులు ఉన్నాయి,
అరుణాచల్ ప్రదేశ్ బస్సులో భద్రత పరంగా లోపాలు ఉన్నాయని చెప్పి మీరు లేవనెత్తారు. ఎలాంటి లోపాలు లేవు ఒకసారి కొంచెం వివరంగా చెప్తే దాన్ని చూపిస్తూ. ఇప్పుడు బస్సు పొడుగు, ఒకసారి మీరు అటువైపు చూపించి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్పినది నేను, అది ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. మీరు చూసుకోండి, కావాలంటే వెళ్ళి కొలుసుకోండి. బస్సులు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని మోసాలే. ఈ బస్సులో అసలు బెంగళూరులో బాడీ బిల్డింగ్ చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కానీ అక్కడ జరగట్లేదు. బస్సు కొనక ముందే 10 రోజుల ముందు ఇన్వాయిస్ రాక 10 రోజుల ముందే రిజిస్ట్రేషన్ అయిపోయాడు. ఎట్లా అవుతుందండి 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అవ్వకూడదు? ఇటువంటివన్నీ చాలా తప్పులు ఉన్నాయి. బస్సు పుట్టిన దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, బండి తిరగడం దగ్గర నుంచి, బస్సు ఎత్తు పొడవుల దగ్గర నుంచి అన్నీ తప్పులే. బస్సు వెనకమాల పెంచేయడం వల్ల 3-4 అడుగులు బస్సు వెనక బరువు ఎక్కువైపోయి ముందు భాగం కొంచెం పైకి లేచి స్టీరింగ్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్లు, బళ్ళు బస్సులు పడిపోవడం కానీ లేకపోతే ఈ స్టీరింగ్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవడం కానీ జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ప్రజల భద్రతకు ముప్పు. ఇది అక్రమం కదా? అక్రమం అనేది చెప్పింది నేను, వారి నుంచి చెప్పేది అయితే కదా. మీరు నేరుగా రవాణా శాఖ మంత్రితో కూర్చొని బాబు ఇది అక్రమము అని చెప్పి ఒక మాట చెప్తే అది అయిపోయే విషయం. చాలాసార్లు అచ్చెన్నాయుడు గారికి 3 సార్లు చెప్పాను, అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకో నిర్ణయాలు లేట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఎట్లయినా ఇక్కడ 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 నిర్ణయాలు లేట్ కాదు. అచ్చెన్నాయుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్న ఆయన మాటల ప్రకారము స్లీపర్ మళ్ళీ అడుగుతాం, మళ్ళీ వేసే మీకు ఇందా చెప్పే కదా స్లీపర్ కోచ్ అంటే ఇప్పుడు పరోక్షంగా సమర్థిస్తున్నారు ఆయన. సమర్థించుకుంటే చట్టం చేయమనండి, చట్టం చేసినాక తిప్పుకుంటారు అందరూ. చట్టం చేసినాక అట్లాంటప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా. అరుణాచల్ ప్రదేశ్లో దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ బస్సులు ఇవన్నీ రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చట్టం చేయాలంటే చేసుకోవచ్చు, చేపిచ్చేస్తే దానికి పర్మిట్ ఇస్తే తిప్పుకుంటారు. చట్టంలో అట్లా ఉంటే ఇది ఆల్ ఇండియా పర్మిట్లు అనేవి సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్స్ అమెండ్ చేయాలి. అది అచ్చెన్నాయుడు గారు చేసే పని కాదు, లేకపోతే నేను చేసే పని కాదు, సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. అది పార్లమెంట్ ఆమోదం పొందాలి. దాన్ని దాంట్లో సెంట్రల్ వెహికల్ మోటార్ వెహికల్స్ యాక్ట్లో స్లీపర్ కోచ్కి అసలు పర్మిషన్ లేదు ఆల్ ఇండియా పర్మిట్ ఇవ్వడానికి. అది ఇచ్చిన ఇవ్వడం అనేది చాలా తప్పు. చివరి ప్రశ్న మీరు, ఇప్పుడు మీరు అధికార పక్షంలో ప్రతిపక్షంలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ పొలిటికల్ లైఫ్కి ఇది ఇబ్బందికి రాదంటారా? నేను రేపటి గురించి భయపడేవాడిని కాదండి. నీతిగా నిజాయితీగా ఈరోజు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నా ప్రాంతానికి నేను అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రజలకి నేను మంచి చేయాలి, ఈ రెండే ఎజెండాలు నాకు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ టుమారో. ప్రజలు కోరుకుంటే ఏదైనా జరుగుద్ది రాజకీయంలో. రాజకీయంలో ఏంటి దేని అంటున్నా, అసలు రేపు కానీ ఈ మినిట్ ఇక్కడ మన ఇద్దరం కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ మీటింగ్ మా అందరికీ ఉంది తెలుసా? రాజశేఖర రెడ్డి గారు నేను చనిపోతాను ఊహించుకున్నాడా? లేకపోతే రాజీవ్ గాంధీ బాంబులో బ్లాస్ట్ అయ్యి చచ్చిపోతా అనుకున్నారా? ఇందిరాగాంధీని గాడులు చంపేస్తా అనుకున్నారా? బాలయ్య గారు హెలికాప్టర్లో దుర్మరణం అయ్యి చచ్చిపోతా అనుకున్నారా? ఎవరు అనుకోలా, మేము కలకాలం ఉంటాం, ప్రజలకు సేవ చేస్తామని అందరూ అనుకున్నారు. 2019 ఎలా ఉంటుంది పొలిటికల్ సిచ్యువేషన్ తెలీదు. ఈ న్యూస్ నెక్స్ట్ మినిట్ మీకు నాకు ఇక్కడ కూర్చున్నాం, ఏ బాంబు పడుతుందో తెలియదు, భూకంపం వస్తుందో తెలియదు, పవన్ గడుస్తుందో తెలియదు, పైనుంచి గద్దెలతో పవన్ మన మీద వేస్తుందో తెలియదు. ఉన్నంత రోజులు నీతిగా నిజాయితీగా బతికితే సమాజం హర్షిస్తుంది. మన మనస్సాక్షి మనం సమాధానం చెప్పుకోవాలి తప్ప, మనం మనస్సాక్షి మనం తప్పు చేస్తాం రైట్ చేస్తాం అనేది పక్కన నుండి తెలిపోయినా నీకు మీకు నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ టుమారో, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇన్ నెక్స్ట్ అవర్ ఆల్సో. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, భయం లేని వ్యక్తిని నేను, దేనికి పెద్ద ఆశపడేవాడిని కాదు. ఇవాళ నాకు నేను ఎంపీని, నా ఎజెండా విజయవాడ అభివృద్ధి, నా 265 గ్రామాల ప్రజల సంక్షేమం. సో అది బ్రహ్మాండంగా దేశంలో ఎవరు చేయలేని విధంగా నేను చేస్తానని నాకు నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి చివరి ప్రశ్న, మీ యాటిట్యూడు కొంచెం పార్టీకి ఇబ్బంది అవుతుందో అని చెప్పి దేవినేని ఉమ విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి లోకేష్ని ఒప్పించి ఇన్ఛార్జ్గా తీసుకొచ్చారు అని అంటారు, వాస్తవమా? మంచిదే కదా లోకేష్ గారు, ఇవాళ మా పార్టీ జనరల్ సెక్రటరీ, అట్లాగే ఈరోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు, అట్లాగే ముఖ్యమంత్రి గారి కొడుకు. ఆయన విజయవాడ పార్లమెంట్కి ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు నేను వెళ్ళి ఆయనకి అభినందన తెలియజేశాను, నా ఆనందాన్ని కూడా ఆయనతో వ్యక్తపరిచాను. ఎందుకంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ డెవలప్మెంట్ 4,000 కోట్లతో చేస్తాం, అట్లాగే 265 గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కానీ టాటా ట్రస్ట్ తీసుకొచ్చి పనిచేపిస్తూ ఉన్నాం. ఇవాళ రూరల్ డెవలప్మెంట్లో ఆయన మంత్రి రావడం వల్ల విజయవాడ పార్లమెంట్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు, నేను రతన్ టాటా గారు అనుకున్నామో, లోకేష్ గారు యాడ్ అవ్వడం వల్ల ఈ విజయవాడ పార్లమెంటు భారతదేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటుగా నిలబడడానికి అవకాశం ఇంకా మెరుగుపడింది. కాబట్టి ఆయన రావడం మాకు చాలా ఆనందం. అట్లాగే పొలిటికల్గా అంటారా, నేను 2 ఎప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఎవరినైనా నా పర్సనల్ పనులు
గతంలో అడగలేదు, ఇవాళ అడగను, రేపు అడగను. నా ఫ్యామిలీకి కానీ నేను కానీ నేను అడిగేది డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ది పార్టీ క్యాడర్. ఈ మూడు తప్ప ఇంకో రకంగా లోకేష్ గారి దగ్గర మాట్లాడి నేను, ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడను, ఏ కేంద్ర మంత్రిని కూడా నా సొంత పనులకు నేను వాడుకున్నాను పదవన గాంధీ అని కానీ. కాబట్టి లోకేష్ గారు రావడం నాకు ఆనందం. నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అది మంచి చేస్తుంది, నా ప్రజలకు మంచి చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లోకేష్ గారికి చెప్పాను నేను, మీరు రావడం నాకు చాలా మంచిది. ధన్యవాదాలు నాన్నగారు. థ్యాంక్ యూ. ఇది కేసీనేని నానితో జరిగిన ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ భాస్కర్తో జాఫర్, టీవీ 9, విజయవాడ.